Namaskaram, AP Chief Secretary LV Subramanyam Garu. నేను కూడా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ చేసినారు. చాలా అంటే చాలా మంచి డిసిషన్ సుబ్రహ్మణ్యం గారు మన ఏపీ చీఫ్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఇండుమెండ్ గుడ్లో వేరా మతస్థులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జాబ్ చేయొద్దు, వాళ్ళు వేరే మతంలో పోవాలంటే పోవచ్చు, కానీ వేరొకరికి మనోభావాలకి దెబ్బ తగిలి అట్లాంటి ఎవరైనా పని చేయొద్దు. వేరే మతం వాళ్ళు హిందూ గుడ్లో ఇండుమెండ్ గుడ్లో ఎవరైనా పనిచేసే అవసరం లేదని ఒక మంచి డిసిషన్ ఏపీ చీఫ్ సెక్రటరీ గారు తీసుకున్నారు. నేను హృదయపూర్వకంగా సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదం చెప్తున్నా ఈ డిసిషన్ తీసుకున్నందుకు. ఇదే విధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఇట్లాంటి ఒక మంచి డిసిషన్ తీసుకోవాలని నేను తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఏపీలో ఉన్న మన తిరుపతి చాలా ప్రాచీనమైన ఒక గుడి కావచ్చు, శ్రీశైలం గుడి కావచ్చు, భద్రాచలం గుడి కావచ్చు, చాలా అంటే చాలా మంచి గుళ్ళు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ ఇట్లాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి కూడా ఘర్షణ కూడా ఉండవు. ఒక పద్ధతితోని మంచి పూజ జరుగుతుంది, మంచి వ్యవస్థ జరుగుతుంది, చాలా మంచి కూడా ఇట్లాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత. నేను అందరికీ ఇండుమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరైనా గుడికిలో పూజ చేస్తారు, ఏమైనా పనిచేస్తారు, వాళ్ళు కూడా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఎవరు కూడా వేరే మతస్థులు గుళ్ళో పనిచేస్తున్నారు ఇండుమెంట్ గుడిలో, అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే కూడా మీరు ఇమీడియట్గా పై ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు ఇంకొక మాట అన్నారు, సడన్ విజిట్ చేయాలి, ఎవరైనా పని చేస్తారు కదా సడన్ వాళ్ళ దగ్గర విజిట్ కూడా చేస్తే అసలు వాళ్ళు ఏ ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతారు అది కూడా మనకు తెలుస్తుందని ఒక మంచి మాట కూడా అన్నారు. నేను మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకంగా మన ఏపీ చీఫ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.